ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు రూపారాజుల్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? మమ్మీ, మావయ్యకి నా మీద అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నన్ను చంపేసేవాడు. ఆ రాజు రూపలు నిన్ను అవమానించారు. నువ్వెప్పుడు బయటకు వచ్చావు, నువ్వెప్పుడు ఇంటికొచ్చావు, ఈ క్యాప్ లో ఏం చేశావని మాత్రమే వాళ్ళు తినిచేశారు. కానీ నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరో తెలిసి, శ్వేత గురించి నిజం తెలిసిందే అనుకో. అంతవరకు తీసుకురాను మమ్మీ, నేనిప్పుడే వెళ్ళి శ్వేత నన్ను బయటికి తీసుకొచ్చిందన్న విషయం బయటికి రాకుండా మేనేజ్ చేసి వస్తాను. సరే దీప, జాగ్రత్తగా వెళ్ళు. దేవుడి దయవల్ల దీపక్ చేసింది బయటపడలేదు, లేదంటే నేను దీపక్ రోడ్డు మీద పడేవాళ్ళం. చివరికి ఆ మందరం మీదే ఆధారపడి బ్రతకాల్సి వచ్చేది. దాని దగ్గర బతకడం కన్నా చావడమే మేలు. తమ్ముడు ఎలా ఉంది? తమ్ముడు ఇప్పుడు అటు ఇటు కదిలినప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుందక్క, తర్వాతంతా నార్మల్గానే ఉంటుంది. భయపడేంత ఏమి లేదక్క. ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది తమ్ముడు. అన్నట్టు దీపక్ని బెయిల్ మీద ఎవరు బయటికి తీసుకొచ్చారు? అంటే నువ్వు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, మందారం కూడా వెళ్ళలేదు, మరి ఎవరు తీసుకొచ్చారక్క? ఒక్క నిమిషం తమ్ముడు, ఫోన్ వస్తోంది, చూసొస్తాను. గౌతమ్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు? చెప్పు గౌతమ్. విజయాంబిక గారు, సూర్యప్రతాప్ అంకుల్కి ట్రీట్మెంట్ ఏమైనా చేయిస్తున్నారా? అవును గౌతమ్, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంట్లోనే ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాం. ఆ కేర్ టేకర్ ఇప్పుడు ఇంట్లో ఉందా? లేదు గౌతమ్, మెడిసిన్స్ అయిపోయాయని తీసుకురావడానికి బయటికి వెళ్ళింది. ఆ కేర్ టేకర్ ఎవరో మీకు తెలుసా? తెలీదు గౌతమ్, హాస్పిటల్ వాళ్ళే పంపించారు. ఎందుకు గౌతమ్, ఆ కేర్ టేకర్ ఎవరో నీకు తెలుసా? చింతకు ముందు వరకు తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది. ఆ కేర్ టేకర్ ఎవరో కాదు, విరూపాక్ష. విరూపాక్ష? నిజమా గౌతమ్? అవును, ఇప్పుడు నా కళ్ళ ముందే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంది. అయితే ఉండు గౌతమ్, ఇప్పుడు ఈ విషయం నా తమ్ముడికి చెప్తాను. తొందరపడకండి అంటే, ఇప్పుడు గాని మీరు వెళ్ళి చెప్తే తిట్టి తరిమేస్తాడంతే. అలా కాకుండా ఈ జన్మలో విరూపాక్షది మొహం చూడకుండా తనేం చెప్పినా వినకుండా ఉండేలా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు విరూపాక్ష తీసుకున్న మెడిసిన్స్ ని నేను మార్చేస్తాను. విరూపాక్షకు ఆ విషయం తెలియక అంకుల్కి ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంది. అంకుల్ పోయారనుకోండి, విరూపాక్షే నర్సు రూపంలో వచ్చి నా తమ్ముడి ప్రాణాలు తీసిందని మీరు అందరినీ నమ్మించొచ్చు. ఒకవేళ అంకుల్ పోలేదే అనుకోండి, విరూపాక్షని బయటపెట్టి ఆ ప్రమాదాన్ని గుర్తించి మీరే కాపాడినట్టు అంకుల్ దృష్టిలో జీవితాంతం ఆరాధించాల్సిన దేవతై కూర్చుంటారు. ఏమంటారు? సూపర్ గౌతమ్, అలాగే చేసేద్దాం. సరే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏదో విధంగా మేనేజ్ చేసి అమ్మాయి గారు ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటపడకుండా చూడాలి. ఎక్కడికి రా నాయనా? ఓ చిన్న పని ఉందమ్మా. డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, రా కూర్చో, తర్వాత తెలుదు గాని. అమ్మాయి గారు ఏమన్నాడు డాక్టరు? కనుక్కోరా నాయనా.
టెస్ట్లు చేశారు, పిలుస్తానన్నారు అత్తయ్య. ఏమైంది అమ్మాయి గారు, అంత టెన్షన్ పడుతున్నారు? అది సార్ రిపోర్ట్స్. ఈ అమ్మాయి ప్రెగ్నెంటే కాదు. సిస్టర్ వాళ్ళని రమ్మని చెప్పు. సార్ రిపోర్ట్స్ వచ్చాయి, సార్ రమ్మంటున్నారు. రండమ్మా కూర్చోండి. నా మనవడు ఎలా ఉన్నాడు డాక్టర్? మీ మనవడికేం పర్వాలేదమ్మా, మీలాగే గుండ్రంగా గుండ్రాయిలా ఉన్నాడు. మీరు మీ మనవడి మీద చూపించే ప్రేమ మీ కోడల మీద కూడా చూపిస్తే బిడ్డ కూడా ఆరోగ్యంగా అందంగా మీ పోలికలతో పుడతాడు. రోజూ ఉదయాన్నే ఒక గుడ్డు, మధ్యాహ్నం ఆకుకూరలు, రాత్రి ఓ గ్లాస్ పాలు ఖచ్చితంగా మెనూలో ఉండేలా చూసుకోండి. అలాగే డాక్టర్. ఇంకో ముఖ్యమైన విషయం, ఇలా చీటికి మాటికి హాస్పిటల్స్ చుట్టూ తిప్పకండి. ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తేనే హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. ఇంకేం చెప్పాలి? ఈ టైంలో ముఖ్యంగా ఉండాల్సింది మీ ప్రేమ. ఈరోజు నుంచి మీరు చెప్పినట్టుగానే చూసుకుంటాను డాక్టర్. సరే అమ్మా, మీరెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకురండి. నేను తీసుకొస్తాను. వదిలేరా నాయన, నీకు అసలే బేరం అట్టం రాదు, నేనే తీసుకొస్తాను. టెన్షన్ పడుతున్నారా అమ్మాయి గారు? మావయ్య మీరా? నువ్వేనా ఇక్కడ? ఇంటికెళ్తే వరాలు ఈ విషయం చెప్పినదిరా, కొంపలంటుకుంటాయని పరిగెత్తుకుంటూ వచ్చాను. మరి ఇక్కడున్న డాక్టర్? అమ్మా ఈ హాస్పిటల్స్ డాక్టర్స్ నాకు తెలియనుళ్ళా, నేను ఆటో నడిపేటప్పుడు ఇవన్నీ నాకు తెలిసినవే. మీరేం కంగారు పడకండి, సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాం, ఓకేనా? డాక్టర్ గారు టాబ్లెట్లు తెచ్చాను, అదంతా ప్రిస్క్రిప్షన్లో రాశాను, దాన్ని ఫాలో అవ్వండి. అలాగే డాక్టర్. అలాగే మా అలాగే డాక్టర్ గారు. వస్తాను డాక్టర్ గారు. అస్తమానం రాకండి, అవసరం ఉంటేనే రండి. అలాగే డాక్టర్. రారా నాయన, రామ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.